ఇప్పుడు మీరు వినే కదా చంద్రహారం అనగనగా ఒక రాజుగారికి గారాల కూతురు ఉంది ఆమె ఒకనాడు తన చెలికత్తెలతో విద్యానవన విహారం చేసి తన నగలన్నీ తీసి క్రీడా సరోవరం గట్టున పెట్టి వాటికొక దాసీని కాపలా ఉంచింది జలక్రీడ ప్రారంభించింది ఈ ఆభరణాలకు కాపలా ఉన్న దాసీది నిద్రమత్తుతో జోగుతూ చటుక్కున ఏదో ధ్వని విని కంగారుగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజుకుమార్తె నగలలో ఒకటైన చంద్రహారం లేదు దాసీది గాబరాపడి అటూ ఇటూ చూస్తే ఒక చెట్టు చాటుకు ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది వెంటనే అది దొంగ దొంగ అని కేకలు పెట్టింది రాజకుమార్తె చెలికత్తలు కూడా నుంచి పైకి వచ్చి దొంగ దొంగ చంద్రహారం తీసుకొని పరిగెత్తాడు అని కేకలు పెట్టారు ఉద్యానవనపు నౌకర్లు దొంగను పట్టటానికి పరిగెత్తారు దొంగ పట్టుకోండి అన్న కేకలు విని భయపడి ఉద్యానవనం బయట నడిచే కాపువాడకుడు పరిగెత్తసాగాడు ఒకడు ఉద్యానవనం దూకి వాడి వెంటపడ్డాడు కాని కొంతసేపయ్యాక కాపువాడు ఇళ్లచాటున కనబడకుండా తప్పించుకున్నాడు ఆ భటుడు రాజుగారి వద్దకు వచ్చి చంద్రహారం దొంగిలించినవాణ్ణి తాను కల్లారా చూశానని ఎప్పటికైనా వాడు కనబడితే పోల్చుకుని పట్టుకోగలనని చెప్పాడు రాజుగారి మనస్సు కొంత తేలికపడింది భటుడు మొత్తానికి గట్టివాడు మర్నాడేవాడు కాపువాణ్ణి ఒక షావుకారు ఆవరణలో తోటపని చేస్తుండగా చూసి గుర్తుపట్టి దొరికావురా దొంగ నిన్న కాజేసిన చంద్రహారం ఏం ఏంచేశావు అన్నాడు చంద్రహారమేమిటి నాకేమీ తెలీదు అన్నాడు కాపు తల తీస్తే తీస్తేగాని నిజం చెప్పవు నడు రాజుగారి దగ్గరికి అంటూ భటుడు కాపును లాక్కుపోయి రాజుగారు ముందు పెట్టి వీడే దొంగ ప్రభు అన్నాడు రాజును చూసి కాపు బెదిరిపోయి రక్షించండి మహారాజా మా షావుకారు తీసుకురమ్మంటే ఆ చంద్రహారం తీసుకుపోయి ఆయనకే ఇచ్చాను అన్నాడు రాజు షావుకారుని పిలిపించాడు కాపు ఈయనే మా షావుకారు అన్నాడు ఈయనకే చంద్రహారం ఇచ్చాను అన్నాడు చంద్రహారమేమిటి నాకేమీ తెలీదే అన్నాడు షావుకారు కాని రాజుగారి కళ్ళనిప్పులు రాలటం చూసి పక్కకు చూసేసరికి రాజుగారి పూజాగృహం నుంచి వెళ్ళిపోతూ పురోహితుడు కనిపించాడు వెంటనే షావుకారు చేతులు జోడించి మహారాజా తమ పురోహితుడు చంద్రహారం కావాలంటే ఈ కాపును పంపించి తెప్పించాను పురోహితుల వారికి అప్పుడే ఇచ్చేశాను అన్నాడు రాజుగారు పురోహితుణ్ణి దగ్గరికి పిలిచి ఈ షావుకారు మీకిచ్చిన చంద్రహారం ఎక్కడా నిజం చెప్పండి అన్నాడు చంద్రహారమేమిటి ప్రభూ అన్నాడు పురోహితుడు బిత్తరపోయి ఈ కాపువాడు రాజకుమార్తె చంద్రహారం తీసుకుని పారిపోవటం మా భటుడు చూశాడు వాడు దాన్ని తీసుకుపోయి ఈ షావుకారికిచ్చానని ఒప్పుకున్నాడు షావుకారు దాన్ని మీ చేతికిచ్చాడట ఏమంటారు అన్నాడు రాజు ఏమనాలో తెలియక పురోహితుడు దిక్కులు చూసేసరికి ముసలి మాజీ మంత్రి అక్కడికి రావటం కనిపించింది వెంటనే పురోహితుడు నిజమే మహారాజా నిన్న రాత్రి లక్ష్మీపూజకుగాను చంద్రహారం అవసరమని షావుకారుతో అన్నాను దానితో పూజ పూర్తిచేసి ఈ ఉదయమే మన పాత మంత్రిగారికిచ్చాను అన్నాడు అంతలో ఆ ముసలి మాజీ మంత్రి అక్కడికి రానే వచ్చాడు రాజుగారాయనకు చంద్రహారం గొడవ అంతా చెప్పి పురోహితుడు మీ చేతికిచ్చిన చంద్రహారం ఏది అని అడిగాడు మంత్రి ఒక్కసారి కాపును షావుకారునూ పురోహితుణ్ణి చూసి జరిగినదంతా గ్రహించాడు వాళ్లు ఆత్మరక్షణ కోసం తప్పు ఒప్పుకుని ఇతరులను అందులో ఇరికించారు తాను కూడా ఎవరినైనా ఇరికించి తప్పుకోవాలి ఆయన బయటికి చూసేసరికి దూరాన ప్రహారీ గోడపైన ఒక కోతి కనిపించింది అప్పుడు ఆ వృద్ధమంత్రి రాజుతో ఆ చంద్రహారాన్ని నేనిక్కడికి తెస్తూ ఉండగా ఒక కోతి దాన్ని నా చేతి నుంచి లాక్కుని పారిపోయింది అన్నాడు రాజుగారు తృప్తిపడ్డాడు చుట్టుపక్కల ఉన్న కోతులన్నిటినీ అరటిపళ్ళతో ఆకర్షించి ఏ కోతి దగ్గర చంద్రహారం ఉన్నదీ చూడమని ఆయన తన భటులను ఆజ్ఞాపించాడు వెంటనే భటులు బయలుప్రదేశంలో అరటిపళ్ళు కొబ్బరికాయలు తెచ్చిపడేశారు ఎక్కడెక్కడి కోతులు కోసం వచ్చాయి అందులో ఒక కోతి చంద్రహారం మెడలో వేసుకుని ఉంది భటులు దాన్ని కోతి నుంచి తీసి రాజుగారికిచ్చేశారు ఆ చంద్రహారాన్ని తీసినది ఆ కోతే అయి చేత కాపు చెప్పినది షావుగారు చెప్పినది పురోహితుడు చెప్పినది మంత్రి చెప్పినది కల్పన అన్న సంగతి ఎప్పటికీ బయటపడనేలేదు ఆత్మరక్షణ కోసమైనా సరే చేయని తప్పును ఒప్పుకోకూడదు కదా సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం